హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకా వంటలు. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ రోల్ అండి. అది కూడా మన ఇంట్లో ఉన్న వాటితోని లాక్డౌన్లో చక్కగా చేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైంలో ఆకలేస్తుంది, స్నాక్ అలా అడిగినప్పుడు ఇలా ట్రై చేయండి. హెల్దీగా ఉంటుంది, అలాగే ఒకటి తింటే చాలు కడుపు నిండుతుంది, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి. దీనిలోనే టేస్ట్ సరిపడినట్లు కొంచెం సాల్ట్ అలాగే ఒక స్పూన్ నూనె వేసి ఇప్పుడు ఒకసారి నూనె పిండిలో మిక్స్ చేసేసుకోవాలి. దీనిలో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలండి. దీనిలో మీరు వాటర్ ప్లేస్లో పాలైన యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. అప్పుడు టేస్ట్ బాగుంటాయి, రోటీలు అనేవి మరికొంచెం సాఫ్ట్గా ఉంటాయి. ఆ తర్వాత పిండిని ఒక 2 నిమిషాలు బాగా నీట్ చేసినట్లయితే పిండి సాఫ్ట్గా అవుతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోపు నేను 2 ఎగ్ రోల్స్ చేస్తున్నానండి, కాబట్టి ఒక 2 కోడిగుడ్లు తీసుకున్నాను. దీన్ని ఇలా పగలగొట్టుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా గుడ్డు పగలగొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కలు అనేవి లోపల పడిపోతాయి, వాటిని తీసేటప్పుడు అస్సలు రావు, జరిగిపోతుంటాయి. మీకు ఒక టిప్ చెప్పిన, ఈ వేలుని వాటర్లో తడిపి కనుక ఆ వేలుని డిప్ చేసి తీసినట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి. దీనిలో టేస్ట్ సరిపడినట్లుగా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ 2 ఎగ్స్ కూడా నీట్గా మిక్స్ అయ్యేటట్లుగా ఒక నిమిషం ఇలా బాగా బీట్ చేసుకోండి. విస్కర్తో కానీ ఫోక్తో కానీ ఎగ్ అనేది ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. చూడండి, ఆనియన్ 1, అలాగే క్యాప్సికము, క్యారెట్. క్యాప్సికం అనేది ఆప్షనల్ అండి, క్యారెట్ కూడా ఆప్షనల్. మీ దగ్గర ఏమీ లేవంటే ఆనియన్ వరకు తీసుకోవచ్చు. అలాగే వీటిని కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా స్లైసెస్గా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను 1 2 టేబుల్ స్పూన్ క్యాబేజీ తురుము కూడా వేసాను, ఇది కూడా ఆప్షనల్ అండి. పచ్చిమిర్చి 2, అంటే మనకి ఇక్కడ లోపల స్టఫింగ్ అనేది, స్పైసీనెస్ అనేది పచ్చిమిర్చి దీనివల్లే రావాలి. మనకి దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ అలా వేసుకోకూడదండి, టేస్ట్ బాగుండదు. అలాగే కొంచెం 1 పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వండి. అంటే మనకి ఇక్కడ వెజిటబుల్స్ బాగా కుక్ అవ్వకూడదు, లైట్గా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో స్పైసీకి తగినట్లుగా కొంచెం 1 పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 పావు స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ సాస్ వేస్తున్నాను నేను. ఈ చిల్లీ సాస్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. అంటే మన స్పైసీనెస్ అనేది మనకి ఈ పెప్పర్ పౌడర్ అలాగే చిల్లీ సాస్ వల్లే రావాలి. దీనిలో రెడ్ చిల్లీ పౌడర్ అలా వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇలా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని చల్లారనివ్వాలి, పక్కన పెడదామండి. ఇంకా స్టఫింగ్ ఇలాగే రెడీ చేసుకోవాలి, అప్పుడే మనకి ఎగ్ రోల్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. నెక్స్ట్ మనకి పిండి కూడా నానిపోయింది కదా, దీన్ని మరొకసారి బాగా నీట్ చేసేసుకొని దీని నుంచి 3 or 2 బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి. మనం ఇక్కడ తీసుకునే బాల్ సైజును బట్టి రోటీ అనేది పెద్దది చిన్నది అనేది వస్తుంది. ఇలా నేను మీడియం సైజ్ బాల్స్ 2 చేశాను. కొంచెం పొడిపిండి చల్లుకొని ఇక్కడ మనం రోల్ చేసుకునేటప్పుడు రౌండ్గా రోల్ చేసుకోవాలి. అలాగే మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియంగా కొన్ని రోల్ చేసుకోండి. ఇలా 2 రోల్ చేసేసిన తర్వాత వీటిని రోస్ట్ చేసుకోవాలి. పాన్ హీట్ అయిన తర్వాత రోటీని వేసి, నార్మల్గా మనం రెగ్యులర్గా రోటీని ఎలాగా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే రోస్ట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ ఇలా చక్కగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత చూడండి, రోటీ బాగా పొంగుతుంది కదా. రోటీని ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి, కాకపోతే కంటిన్యూగా 10 సెకండ్స్కి ఒకసారి ఫ్లిప్ చేసుకుంటూ, అంటే తిరగ తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి రోటీ సాఫ్ట్గా అవుతుంది. మనం ఫ్లేమ్ తక్కువగా పెట్టామనుకోండి రోటీ అనేది అప్పడంలాగా గట్టిగా అయిపోతుంది, కాబట్టి అలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. వెంటనే మనం ఎగ్ మిక్స్ రెడీగా పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక పోర్షన్, అంటే కొంతవరకు ఎగ్ అనేది దీని మీద యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టండి, అలాగే కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మరీ రోస్ట్ అవ్వకూడదు. వెంటనే దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోటీని దీనిపైన పెట్టేసి ప్రెస్ చేయండి. అప్పుడు కొంచెం ఎగ్ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఈ రోటీకి ఎగ్ అనేది చక్కగా అంటుకుపోయి ఉంటుంది. అలా ప్రెస్ చేసి తిరగ తిప్పేసుకోండి. దీన్ని ఇలాగా ఫ్లిప్ చేసేసుకొని మరి 10 సెకండ్స్, 15 సెకండ్స్ అడుగు వైపు కూడా ఇలా రోస్ట్ అవ్వనివ్వండి. చాలు, మనకి ఎగ్ రోటీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా నేను ఈ 2 ఎగ్ రోటీలు ప్రిపేర్ చేశాను, వీటిలో స్టఫింగ్ పెట్టి రోల్ చేసుకోవాలి.
చూడండి, రోటీ అనేది ఇంత సాఫ్ట్గా రావాలి. మనం రోల్ చేసినప్పుడు కట్ అయిపోవడం, చిరిగిపోవడం ఇలా లేకుండా చక్కగా రోల్ అవ్వాలి. అప్పుడే మనకి ఇది రోటీ అనేది నీట్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఈ స్టఫింగ్ని దీనిలో పెట్టేసుకోవాలి సరిపడినంత. అలాగే పచ్చి కూరగాయలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి టేస్ట్కి ఇష్టమైతే వేసుకోవచ్చు. నేనైతే కొన్ని క్యారెట్ స్లైసెస్, అలాగే క్యాప్సికం ముక్కలు, క్యాబేజీ, అలాగే ఆనియన్ కూడా, ఇలా పచ్చివి కూడా పెట్టాను. కీరా ముక్కలు కూడా పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. దీనిపైన కొంత టొమాటో కెచప్ వేసుకొని చక్కగా ఇలా రోల్ చేసేసుకోవడమేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇష్టమైనట్లుగా దీనిలో స్వీట్ కార్న్స్ కానీ లేదంటే టొమాటో కెచప్ ఎక్కువ వేసి ఇలా పెట్టండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. టిఫిన్ బాక్స్లో కూడా ఇలా పెట్టచ్చు. ప్రస్తుతం ప్రజెంట్ ఈ కరోనాలో మనం ఎక్కడికి బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటున్నాము. టిఫిన్ బాక్స్లో అయితే టిఫిన్ బాక్స్లో పెట్టినా లేదంటే తినడానికి ఇలా ప్రిపేర్ చేసుకున్నా ఇలా ఒక ఫాయిల్ పేపర్తో కానీ రోల్ చేసినట్లయితే మనకి చేతికి ఎక్కడ ఏం అంటుకోకుండా కన్వీనియంట్గా మనం చేతితో పట్టుకొని తినేయొచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈజీగా హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ఒక మంచి స్నాక్ ఐటెం ఎగ్ రోల్ అండి. చాలా బాగుంటుంది, ఒకటి తింటే కడుపు నిండిపోతుంది. మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా వస్తుంది, నచ్చుతుంది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.